ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలో పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలు ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త కష్టపడి శ్రమించాలని, పార్టీ అభివృద్దికి పార్టీ విజయానికి కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. కాంగ్రెస్ గెలిపే న్యాయం, కష్టపడిన వారికి అవకాశాలు తప్పక వస్తాయని, అధిష్టానమే అన్ని చూసుకుంటుందని, టికెట్ రేసులో అధిష్టానం దగ్గర మొదటి స్థానంలో నా పేరు ఉందని, నాకు తప్పకుండా టికెట్ వస్తుందని వ్యాఖ్యానించారు. టికెట్ వచ్చినా రాకపోయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసమే పనిచేస్తానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాలలో చాలా మందికి న్యాయం చేసిన ఘటనలు ఉన్నాయి. పార్టీలోకి ఎవరు వచ్చినా వాళ్ళు మా నాయకులుగానే చూస్తామని, ఎప్పుడో మాటలను సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని, అధికార పార్టీకి ఎదురెళ్లి శాసనమండలి ఎన్నికల్లో ఢీ కొట్ట నా ప్రయత్నాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించారు. పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు కూడా తప్పుడు అర్థం చేసుకోవద్దు. ఖచ్చితంగా కష్టపడ్డ వారికి అవకాశాలు వస్తాయి. ఈ జిల్లాలో కూడా కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఒకవేళ రాకపోయినా అధికారం వచ్చిన తర్వాత అయినా కష్టపడ్డ వారిని గుర్తిస్తుంది ఈ పార్టీ. దీనికి అనేక ఉదాహరణలు మనం గతంలో చూసాం. మళ్ళీ కూడా ఎలాంటి అపోహలు లేకుండా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం మన లక్ష్యం ఉండాలి. మనం దానికోసం కష్టపడాలి. కానీ ఎక్కడో ఎవరో చెప్పిన మాటల్ని, వాటిని వీటిని మరి ఎక్కడో ఇతర పార్టీలని ఉన్నప్పుడు ఉన్న మాటల్ని ట్రోల్ చేసి దాని మీద రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది వీలు కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకే కుటుంబం. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే మేము చూస్తాం తప్ప వాళ్ళని వేరే పార్టీ వాళ్ళగానో వేరే పార్టీ సిద్ధాంతాలు కానో మేము చూడం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గుర్తిస్తాం. వాళ్ళ నాయకులుగా మేము మరి మర్యాదిస్తాం. వాళ్ళ నాయకులుగానే మేము ట్రీట్ చేస్తాం తప్ప వేరే రకమే కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా విషయానికి వస్తే నేను తప్పకుండా చెప్తా ఉన్నాను. ఈరోజు అధిష్టానం పరిశీలనలో నా పేరు ఉన్నది, నాది మొదటి పేరుగా ఉంది. నాకు తప్పకుండా సీట్ వస్తుందని నేను ఆశాభావంతో ఉన్నాను. నా పేరు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో శాసన మండలికి ఎవరు పోటీ చేయని సమయంలో మరి కాంగ్రెస్ పార్టీని తరఫున పోటీ చేసి సోనియా గాంధీ గారి ఇచ్చిన ఏ ఫామ్ ద్వారా రేవంత్ రెడ్డి గారు